సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సింహాద్రి అప్పన్న దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. తర్వాత ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం 2 గంటల నుంచి భక్తులను దర్శనాలకే అనుమతిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగాధర నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీవైష్ణవ స్వాములు నృసింహస్వామివారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలి విడత చందనాన్ని సమర్పిస్తారు.